తాడేపల్లిలో జగన్ వైసీపీ ముఖ్య నేతలు కలిశారు. జగన్తో సజ్జల, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొనాలి నాని భేటీ అయ్యారు. ఓటమి తర్వాత నేతలతో జగన్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్నారు వైసీపీ నేతలు. జగన్తో వైసీపీ నేతల భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, తాడేపల్లి వైఎస్ జగన్ నివాసంలో వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా సమావేశమయ్యారు. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలతో పాటు ఓడిపోయినటువంటి పార్టీ ముఖ్య నేతలు వీళ్ళంతా కూడా తాడేపల్లికి రావడం జరిగింది. సీఏ జగన్తో వీళ్ళంతా కూడా కలిసినటువంటి చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు ఓటమి పాలవలసి వచ్చింది, ఓటమి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేశాము, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది, కానీ ఎందుకు ఓట్లుగా మారలేదనే అంశానికి సంబంధించి మొన్నే జగన్ ఆల్రెడీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి అసలు ఓటమి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి ఓటమి చవి చూడాల్సినటువంటి అవసరం వచ్చిందనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతం ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం చేపట్టింది. 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అనేక పరిస్థితులు, అనేక కారణాలన్నీ కూడా ఓటమి కారణమయ్యాయి. ముఖ్యంగా 11 స్థానాలకి పడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఎందుకు చవి చూడాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు ఇలాంటి ఓటమి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సమీక్ష అయితే జరుగుతుంది. సమీక్ష తర్వాత నేతలు బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఏం చెప్తబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో అయితే ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక డెసిషన్ అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు. ఇప్పటికే జగన్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పును తీసుకుంటాం, అనేక కష్టాలు వచ్చినా పోరాటాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి నాకు కొత్త కాదు కాబట్టి ఖచ్చితంగా పోరాటాలు చేస్తాము, కష్టాలు కూడా ఎదుర్కొంటాం, దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా జగన్ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు నేతలతో సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి సమావేశం తర్వాత ఒక స్టాండ్ అయితే వైఎస్ఆర్సీపీ ప్రకటన పోతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తారా, లేదంటే ప్రజా పోరాటాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఎందుకు చూడాల్సి వచ్చిందనే దానికి సంబంధించి అయితే సమీక్ష అనేది జరుగుతుంది. ఓటమి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనే దానికి సంబంధించి కూడా నేతలు విశ్లేషణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ.